सो हाई हेलो फ्रेंड्स अंदर की नमस्ते मित्री नमस्कार फ्रेंड्स वीडियो मैं डीएससी की संबंधी एसजीटी वाली संबंधी मेन डीएससी कंडक्टे एग्जाम पैटर्न विधा उ मन की टेटकम टीआरटी रूप में एग्जाम कंडक्टे एग्जाम पैटर्न अने विधा उ दी संबंधी कंप्लीट डीटेल्स अने वीडियो मैं दूसम वीडियो चूंत प्रति तक लाइक चाहिए फ्रेंड्स अंदर शेयर मन नेक्स्ट वीडियो स्कूल असिस्टेंट की संबंधी एग्जाम पैटर्न गुरी माटदा वीडियो मेन एसजीटी पेपर वन संबंधी फ्रेंड्स इंका चाला मंदिकि मेन डौटे मुझे टेटा डीएससीआ पाठशाल विद्याशाखा अधिकारी क्लारिटी वेट चेयंडि खच्चितंगा सेकंड टेट उन्न वेंटने डीएससी कंडक्ट चेसे अवकाशालु अवगाहन लेने व्यक्तुलंदरू प्रकटनलु चेस्ते इदे विधंगा मुंदु टेट उंटुंदा डीएससी उंटुंदा अने कनीस स्पष्टत अभ्यर्थुलकु लेनी परिस्थिति अंटे एमिटी మినిమం నాలెడ్జ్ లేని వ్యక్తులు ప్రకటనలు చేస్తే ఏది వస్తుంది అనేది ముందు క్లారిటీ లేని పరిస్థితి ఖచ్చితంగా సెకండ్ టెట్ వస్తుంది సెకండ్ టెట్ వచ్చిన తర్వాత డిఎస్సి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఏదేమైనా డిఎస్సికి సంబంధించి ఇటు టెట్కమ్ టిఆర్టికి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం ముందుగా జీకే మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముందుగా డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుతాను జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 బిట్స్ అనేవి రావడం జరుగుతాయి 10 మార్కులు అంటే మనకి ఇక్కడ డిఎస్సిలో గానీ టెట్కమ్ టిఆర్టీలో గానీ ఒక ప్రశ్నకి అర్ధ మార్కు మాత్రమే కేటాయించడం జరుగుతుంది ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించండి మనకి జీకే స్టాండర్డ్ జీకే అన్న అంశాలు కూడా చదువుకోవాలి కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోవాలి ప్రాంతీయ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంశాలన్నీ కూడా చదువుకోవాలి డైలీ పేపర్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 బిట్స్ అనేవి రావడం జరుగుతాయి మనకి జీకే కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ నుంచి 20 బిట్స్ అనేవి రావడం జరుగుతాయి 10 మార్కులు ఇక్కడ జీకే నుంచి 10 ప్రశ్నలు మనకి కరెంట్ అఫైర్స్ నుంచి 10 ప్రశ్నలు అని చెప్పుకోవచ్చు మొత్తంగా 20 ప్రశ్నలు 10 మార్కులు అయితే రావడం జరుగుతాయి నెక్స్ట్ విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మనకి డిఎడ్ ఫస్ట్ డిఎడ్ సెకండ్ ఇయర్లో వర్ధమాన భారతదేశంలో విద్య అని ఉంటుంది ఇక్కడ ఈ విద్యా దృక్పథాలనే టాపిక్కి సంబంధించి 20 ప్రశ్నలు 10 మార్కులు అయితే రావడం జరుగుతాయి ఇక్కడ మనకి విద్యా దృక్పథాలు అసలు విద్య అర్థం విద్య స్వభావం విద్య అసలు ఎక్కడి నుంచి పుట్టింది ఏ ఏ కమిటీలు దాన్ని అభివృద్ధి పరిచాయి ఈ అన్ని అంశాలు కూడా ఈ విద్యా దృక్పథాలు అనే అంశంలో భాగంగా కవర్ అవుతాయి మనకి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 నూతన జాతీయ విద్యా విధానం 2020 అన్నీ కూడా దీనిలో భాగమే మనకి నెక్స్ట్ చూడండి తెలుగు మనకి తెలుగు సబ్జెక్ట్ నుంచి తెలుగులో కంటెంట్ మెథడ్స్ అని చెప్పేసి రెండు కింద డివైడ్ చేస్తాం ఇక్కడ 1-10th క్లాస్కి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న టెక్స్ట్ బుక్ల నుంచి వచ్చే ఏదైతే మ్యాటర్ ఉంటుందో దీన్ని కంటెంట్ అంటాం డిఎడ్ కోర్స్ చేసేటప్పుడు డిఎడ్ ఫస్ట్ ఇయర్ డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఏవైతే మెథడాలజీ బుక్స్ మీరు కోర్స్ చేసేటప్పుడు చదువుంటారో దాన్ని మెథడాలజీ అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మనం చూసినట్లయితే తెలుగు కంటెంట్ నుంచి 18 బిట్స్ అనేవి రావడం జరుగుతాయి 9 మార్కులు తెలుగు మెథడాలజీ నుంచి 6 బిట్స్ అనేవి రావడం జరుగుతాయి 3 మార్కులు అంటే మనకి ఇక్కడ ప్రతి ప్రశ్నకి కూడా అర్ధ మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి మనం చూసినట్లయితే ఇంగ్లీష్కి సంబంధించి కంటెంట్ నుంచి 18 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి 9 మార్కులు మనకి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి 6 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి 3 మార్కులు ఓకే ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి ఇది నెక్స్ట్ సైన్స్ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే సైన్స్కి సంబంధించి కంటెంట్ నుంచి 18 ప్రశ్నలు 9 మార్కులు సైన్స్ మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు 3 మార్కులు ఈ విధంగా మనకి సైన్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ సోషల్ స్టడీస్కి సంబంధించి చూసినట్లయితే సోషల్ స్టడీస్లో కంటెంట్ నుంచి 18 ప్రశ్నలు 9 మార్కులు సోషల్ స్టడీస్ మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు 3 మార్కులు ఓవరాల్గా మనకి సోషల్ స్టడీస్కి సంబంధించి ఈ విధంగా రావడం జరుగుతుంది నెక్స్ట్ మనకి గణితం సబ్జెక్టుకి సంబంధించి చూసినట్లయితే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకి సంబంధించి కంటెంట్ నుంచి 18 ప్రశ్నలు 9 మార్కులు మ్యాథమెటిక్స్ మెథడాలజీ 6 ప్రశ్నలు 3 మార్కులు అయితే రావడం జరుగుతాయి ఓవరాల్గా మనం చూసినట్లయితే మొత్తంగా 160 ప్రశ్నలు 160 బిట్స్ అనేవి రావడం జరుగుతాయి ప్రతి ప్రశ్నకి కూడా అర్ధ మార్కు కేటాయిస్తారు కనుక మనకి ఇక్కడ 80 మార్కులకి డిఎస్సికి సంబంధించి ఎస్జీటీకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా అభ్యర్థులందరూ ఒక విషయం గమనించాలి
కంటెంట్ అంటే ఏం లేదు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్ నుంచి వచ్చే లైన్ టు లైన్ మ్యాటర్ నుంచి వచ్చే ప్రశ్నలను కంటెంట్ అంటాం. మెథడాలజీ అంటే మీరు డిఎడ్ కోర్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఏదైతే తెలుగు చదువుతారో దాన్ని తెలుగు మెథడాలజీ కింద, మనకి డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న ఇంగ్లీష్ మెథడాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ కింద, మనకి నెక్స్ట్ సైన్స్కి సంబంధించి కానివ్వండి, సోషల్కి సంబంధించి కానివ్వండి, గణితానికి సంబంధించి కానివ్వండి, మీరు డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కోర్సులో ఏదైతే మ్యాటర్ చదువుతారో దాన్ని మెథడాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, ఓవరాల్గా మనకి డిఎస్సి ఎస్జిటికి సంబంధించి 160 ప్రశ్నలు, 80 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది. మనకి 1 to 9th క్లాస్ సిలబస్ అనేది చేంజ్ అయింది. 1 to 9th క్లాస్ మనకి టెక్స్ట్ బుక్లు అనేవి చేంజ్ అయినాయి కనుక ఖచ్చితంగా 1 to 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లు చదవాలి. గత 2022 టెట్లో 1 to 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు. మనకి 7th to 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు. కానీ సిలబస్ అనేది చేంజ్ అయింది కాబట్టి 1 to 8th క్లాస్ ముందు న్యూ సిలబస్ చదవండి, తర్వాత 9th 10th ఓల్డ్ చదవండి, 9th క్లాస్ న్యూ సిలబస్ కూడా చదువుకోవడం చాలా మంచిది. ఇది సిలబస్కి సంబంధించిన ఫుల్ క్లారిటీ. ఇక డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఏవైతే మెథడాలజీ బుక్స్ ఉంటాయో ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా ఉపయోగపడతాయి. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే చెప్పాను కదా, డైలీ పేపర్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఎక్కడ బిట్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే. ఇక స్టాండర్డ్ జీకి అన్ని అంశాలు కూడా పట్టు సాధించుకోవాలి. స్టాండర్డ్ జీకి అంశాలు అంటే వివిధ దేశాలకు సంబంధించి రాజధానులు కానివ్వండి, వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీలకు సంబంధించి కానివ్వండి, రాష్ట్ర రాజధానులకు సంబంధించి కానివ్వండి, మనకి చాలా ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించి కానివ్వండి, ముఖ్యమైన వ్యక్తుల మరణాలకు సంబంధించి కానివ్వండి, నూతన ఆవిష్కరణలు, చంద్రయాన్ ఇవన్నీ కూడా, చంద్రయాన్ 3, చంద్రయాన్ 2, చంద్రయాన్ 1 పిక్స్ అన్నీ కూడా మీరు చదువుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించిన కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇది. ఇక మనకి టెట్కమ్ టిఆర్టీకి సంబంధించి ఒకవేళ ఎస్జిటి వాళ్ళకి సంబంధించి నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ డిఎస్సికి సంబంధించి 80 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది కదా, మిగిలిన 20 మార్కులకి సంబంధించి టెట్ వెయిటేజీ కలుస్తుంది. మిగిలిన 20 మార్క్స్కి టెట్ వెయిటేజీ, మీకు వచ్చిన 150 మార్కుల్లో మీకు టెట్లో ఎన్ని మార్కులు వచ్చినది 20% కింద వెయిటేజీ కట్టి, ఇక్కడ 80+20% వెయిటేజీ కలుపుకుని మొత్తంగా 100%కి ఎవరైతే మంచి మెరిట్ స్కోర్లో ఉన్నారో వాళ్ళని అయితే జాబ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక టెట్కమ్ టిఆర్టీ గురించి మాట్లాడుకుందాం అన్నట్లయితే జీకే కరెంట్ అఫైర్స్ కామన్. మనకి జీకే కరెంట్ అఫైర్స్ ఇక్కడ డిఎస్సిలో ఏ విధంగా ఉంటుందో టెట్కమ్ టిఆర్టీలో కూడా అదే విధంగా ఉంటుంది. 20 ప్రశ్నలు 10 మార్కులు, మనకి 10 ప్రశ్నలు జీకే నుంచి, 10 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి, మొత్తంగా 20 ప్రశ్నలు 10 మార్కులు. ఒక్కొక్క ప్రశ్నకి కూడా అర్ధ మార్క్ అనేది కేటాయిస్తారు, గుర్తుపెట్టుకోండి. మనకి టెట్కమ్ టిఆర్టీలో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి, ఒక బిట్కి అర్ధ మార్కు మాత్రమే. మనకి టెట్లో అయితే ఒక ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి విద్యా దృక్పథాలు, ఈ విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్ నుంచి 10 ప్రశ్నలు 5 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఆల్రెడీ విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంది కథ అనేది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక సైకాలజీ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 20 ప్రశ్నలు 10 మార్కులు. మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, డిఎడ్ ఫస్ట్ ఇయర్లో సైకాలజీ ఉంటుంది కదా, ఆ సైకాలజీ నుంచి 20 ప్రశ్నలు 10 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ మెయిన్గా టెట్కమ్ టిఆర్టీకి డిఎస్సికి చేంజెస్ అలా ఎక్కడ వస్తాయా అంటే, ఇక్కడ టెట్కమ్ టిఆర్టీలో సైకాలజీ ఉంటుంది, డిఎస్సిలో సైకాలజీ ఉండదు, అంతే డిఫరెన్స్, ఇంకేమి ఉండదు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు, ఈ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మనం చూసినట్లయితే తెలుగు కంటెంట్ నుంచి 20 ప్రశ్నలు 10 మార్కులు అయితే రావడం జరుగుతాయి. తెలుగు మెథడాలజీ లేదా పెడగాజీ లేదా బోధనా పద్ధతుల నుంచి 10 ప్రశ్నలు 5 మార్కులు అయితే రావడం జరుగుతాయి. కంటెంట్ నుంచి 20 ప్రశ్నలు 10 మార్కులు, మెథడాలజీ నుంచి 10 ప్రశ్నలు 5 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇది మనకి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి మనం చూసినట్లయితే ఇంగ్లీష్ కంటెంట్ నుంచి 20 ప్రశ్నలు 10 మార్కులు, ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి 10 ప్రశ్నలు 5 మార్కులు. ఓవరాల్గా మనకి ఇంగ్లీష్కి సంబంధించి ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ గణితం, మ్యాథమెటిక్స్కి సంబంధించి మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్ కంటెంట్ నుంచి 20 ప్రశ్నలు 10 మార్కులు, మ్యాథమెటిక్స్ మెథడాలజీ లేదా పెడగాజీ లేదా బోధనా పద్ధతుల నుంచి 10 ప్రశ్నలు 5 మార్కులు అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి మనం చూసినట్లయితే సైన్స్ కంటెంట్ నుంచి 20 ప్రశ్నలు 10 మార్కులు, సైన్స్ మెథడాలజీ లేదా బోధనా పద్ధతుల నుంచి మనకి 10 ప్రశ్నలు 5 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మనకి సోషల్ స్టడీస్ సబ్జెక్టుకి సంబంధించి మనం చూసినట్లయితే కంటెంట్ నుంచి 20 ప్రశ్నలు 10 మార్కులు, సోషల్ స్టడీస్ మెథడాలజీ 10 ప్రశ్నలు 5 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఓవరాల్గా మనం చూసినట్లయితే టెట్కమ్ టిఆర్టీకి సంబంధించి, ఎస్జిటి పేపర్ 1కి సంబంధించి 200 మార్కులకి, 200 ప్రశ్నలకి, 200 బిట్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 100 మార్క్స్ అయితే ఉంటాయి. సార్ మరి ఇక్కడ
20% వెయిటేజీ తీసుకోరంటే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక్కడ టెట్కమ్ టిఆర్టీ వల్ల యూజ్ ఏందయ్యా అంటే టెట్లో క్వాలిఫై కాలేని వాళ్ళు కూడా టెట్కమ్ టిఆర్టీ పడితే రాసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డిఎస్సి రూపంలో నోటిఫికేషన్ వచ్చిందంటే టెట్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ డిఎస్సి రాసే అవకాశం ఉంటుంది. ఇక్కడ టెట్కమ్ టిఆర్టీలో కూడా 20% టెట్ వెయిటేజ్ తీసుకుంటారు. మనకి ఈ టెట్కమ్ టిఆర్టీలో కూడా 20% టెట్ వెయిటేజీ తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు అని అంటే మొత్తంగా మీకు వచ్చిన మార్కుల ప్రకారం చూసినట్లయితే ఈ 20% వెయిటేజీ మీకు టెట్లో బాగా ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే టెట్ వెయిటేజీని ఇక్కడ యాడ్ చేస్తారు 20% కింద. టెట్కమ్ టిఆర్టీలో వచ్చిన మార్కుల కంటే టెట్ వెయిటేజీ బాగా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీకు 20% వెయిటేజీ టెట్కమ్ టిఆర్టీలో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు ఎగ్జామ్ రాసే విధానంపై డిపెండ్ అయి ఉంటుంది. మీరు టెట్కమ్ టిఆర్టీ ఎగ్జామ్ బాగా రాస్తే ఇక టెట్ మార్కులతో సంబంధం ఉండదు. టెట్లో మార్కులు బాగా ఎక్కువ వచ్చి టెట్కమ్ టిఆర్టీలో మార్కులు తక్కువ వచ్చినాయంటే 20% వెయిటేజీలో అప్పుడు ఖచ్చితంగా టెట్ వెయిటేజీని అయితే తీసుకుంటారు. ఓకే, ఇది మనకి ఓవరాల్గా టెట్కమ్ టిఆర్టీకి సంబంధించి డిఎస్సికి సంబంధించిన కంప్లీట్ వివరాలు. మీకైతే క్లారిటీగా అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, ఈ కథ అంతా పక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఒకటైతే క్లారిటీగా చెప్తాను, టెక్స్ట్ బుక్ల్ని లైన్ టు లైన్ చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ మెథడాలజీ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లారిటీగా చదువుకోండి. వాటితో పాటుగా మీరు టెక్స్ట్ బుక్లు చదివేటప్పుడు ప్రతి సబ్జెక్టుకి సంబంధించి కూడా లైన్ టు లైన్ చదువుకోండి. లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ చదివినప్పుడు బిట్ అనేది ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్గా చదవండి. టెక్స్ట్ బుక్లని బేస్ చేసుకుని చదవండి. ఇక మెథడాలజీ విషయంలో కూడా ఈ డిఎడ్ బుక్స్ని బేస్ చేసుకుని చదువుకోండి. ఓకే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇక టెక్స్ట్ బుక్లనేవి మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు www.ramramesh.in అనే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక 9th క్లాస్ 8th క్లాస్కి సంబంధించి కూడా టెక్స్ట్ బుక్లు అనేవి మన వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తాం. ramramesh.in వెబ్సైట్లో మీరు మొత్తం టెక్స్ట్ బుక్లన్నీ పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే విధంగా అప్డేట్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే టెక్స్ట్ బుక్లు అనేవి 1 to 8th క్లాస్ వరకు ఉన్నాయి. 9th 10th కి సంబంధించి ఓల్డ్ టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. 9th క్లాస్ 8th క్లాస్ కూడా న్యూ టెక్స్ట్ బుక్లు అనేవి అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. అతి త్వరలోనే అప్డేట్ అయితే చేస్తాను. ఓకే గాయస్, తప్పకుండా వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.